తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని మిరపగాలి వీధి నుంచి ఉప్పాడ బస్ స్టాండ్ వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యదిగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ధర్మన కృష్ణదాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు, ఎంపీ గీతా విశ్వనాథ్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అభిమానులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. 48 పంచాయతీలు ఇచ్చినటువంటి ఘనత ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజానికి అందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే దిశగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా 28 వార్డులు దాటి మీరు ఇస్తారని ఆశిస్తా ఉన్నాను. ఎందుచేతంటే ఈ రోజున నిరంతరం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నిరంతరం వివిధ పథకాల దాకా దాదాపు 21 పథకాల ద్వారా మీ అందరికీ కూడా అండగా ఆ పథకాల ద్వారా మీ అందరికీ కూడా చేయూతనిచ్చినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కరోనా మహమ్మారి టైంలో కూడా నిరంతరం మీ అందరికీ కూడా ఈ సంవత్సర కాలంలో రెండు పర్యాయాలు ఉచితంగా రేషన్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మన ధర్మాన కృష్ణదాస్ గారు మీ యొక్క సందేశం ఇవ్వాలని చెప్పేసి మీ యొక్క అందరూ కూడా ఏదైతే కృష్ణదాస్ గారు కానీ ఎంపీ గారు కానీ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 మున్సిపాలిటీల్లో పర్యటించినప్పుడు భయం లేదు, క్యాండిడేట్ ఎవరన్నా లేరు, జగనన్నకే మా ఓటు అని చెప్పి అందరూ చెప్పగలుగుతున్నారు. మంగళహారతులతో పూల వర్షంతో ముందుకొచ్చి అమ్మ నాకు అమ్మ ఒడి ఇచ్చాడు, అమ్మ నాకు రైతు భరోసా ఇచ్చాడు, అమ్మ నాకు ఇల్లు ఇచ్చాడు చెప్పి మరి ప్రజలందరూ కూడా ఎదురు వెళ్ళి చెప్తున్నారంటే ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనా విధానం దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎల్ల పట్టాలు ఇవ్వనట్టుగా ఇదో ఇక్కడే సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే రెవెన్యూ శాఖలో ఎప్పుడైనా మనందరికీ అనుభవం ఉంది. ఎమ్మెల్యే గారికి మనందరం పోరాటం చేశాం, చెత్తకే 10,000 ఎకరాలు ఇచ్చారు, అలాగే ఎన్నో ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు పారిశ్రామిక కోసం. అలా ఇచ్చిన ముఖ్యమంత్రిని చూసాం, అలా ఇచ్చిన ప్రభుత్వాలను చూసాం, అలా ఇచ్చిన రాష్ట్రాలను చూసాం, కానీ పేదలకి